हाय अंडी अंदर की नमस्कार वेलकम टू आंध्र पल्ले वंटलु ईरोजु मनमु कोत्तिमीर कारं चेद्दामंडी वेड़ी वेड़ी अन्नंलोकी चाला बागुंटुंदी इडली दोसल्लो कूडा बागुंटुंदंडी तप्पकुंडा ट्रई चेयंडी मीकु कूडा नच्चुतुंदी पिडिकिलि सैज अंता कोत्तिमीर कट्ट तीसुकोंडी काडलतो सहा ओल्चुकोंडी शुभ्रंगा कडिगी काटन गुड्ड मीद परिचि 20 నుంచి 30 నిమిషాల పాటు ఎండలో పెట్టుకోండి చూడండి ఈ మాత్రమే ఎండితే చాలండి ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తడి లేకుండా చూసుకోండి లేదంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదండి ఇదే విధంగా 25 వరకు పచ్చి మిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోండి ఇవి మీడియం కారం ఉన్న కాయలండి ఎక్కువ కారం ఉన్నవైతే కొన్ని తగ్గించి తీసుకోండి ఇప్పుడు పచ్చి మిరపకాయలను రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి నూనెలో వేసినప్పుడు తేలకుండా ఉంటాయండి కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు ఈనెలు లేకుండా తీసుకోండి మనం వేసుకునే పచ్చి మిరపకాయల కారానికి సరిపడా చింతపండు తీసుకోవాలండి పులుపు కారము రెండు బ్యాలెన్స్ అయ్యే విధంగా చూసుకోండి ఇప్పుడు పాన్ లో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోండి వేడెక్కాక 1/2 టీస్పూన్ ఆవాలు 1/2 టీస్పూన్ జీలకర్ర 1/2 టీస్పూన్ మెంతులు చిటికెడు ఇంగువ వేసి కొంచెం వేగాక పచ్చి మిరపకాయలు చింతపండు వేసి కొంచెం ఫ్రై చేశాక 5-6 తెల్లబాయలు వేసి కాసేపు ఫ్రై చేసుకోండి ఈ కారానికి నూనె కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉంచి మగ్గించండి పచ్చి మిరపకాయలు కొత్తిమీరలో వాటర్ ఏమీ లేకుండా బాగా ఇనికిపోతాయండి 2 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి పక్కన పెట్టి కంప్లీట్ గా చల్లారనిచ్చి మిక్సీ జార్ లో వేసుకోండి రోట్లో కూడా దంచుకోవచ్చుండి మిక్సీ జార్ లో తడి లేకుండా చూసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసి పల్సించుకుంటూ గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేయకూడదండి నీళ్ళు కూడా వేయకూడదండి చూడండి ఈ మాత్రం గ్రైండ్ చేసుకుంటే చాలండి ఏదైనా గాజు సీసాలు వేసి పెట్టుకోండి 10 రోజుల వరకు చెడిపోదు ఫ్రిజ్ లో పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా ఫ్రెష్ గా ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్స్ ను తెలియజేయండి మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థాంక్యూ